నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ప్రజెంట్ నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అలాగే హైకోర్టులో కూడా మనకు ప్రాక్టీస్ ఉంది, అలాగే అన్ని కోర్టుల్లో కూడా ప్రాక్టీస్ ఉంది. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9994809035 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అలాగే 9398259630. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో ఎలాంటి ఎడిటింగ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మేము డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తాము. తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ మందే. అలాగే బిఎన్ఎస్ భారత న్యాయ సన్నిహిత, దాంట్లోనే తెలుగులోనే మొట్టమొదటిసారి మనమే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డైరెక్ట్ గజెట్ మన దగ్గర ఉంది, డైరెక్ట్ గజెట్ బుక్ ఇంకా రాలేదు. సో దీనికి సంబంధించి డైరెక్ట్గా గజెట్లో ఏది ఉంటుందో నేను చెప్పేస్తున్నాను. ఇది ఒరిజినల్ కాపీ, డైరెక్ట్గా ఒరిజినల్ కాపీ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, సో నాకు తెలిసి ఇది భవిష్యత్ తరాలలో, ఇంకా భవిష్యత్తులో చాలామందికి ఈ వీడియో దయచేసి అందరికీ మీరు షేర్ చేయండి. అలాగే డైరెక్ట్ సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చేసే వీడియో నా కొడుకు లేదా నా మనవడు కూడా ఉపయోగపడవచ్చు, ఏమో చూద్దాం. ఖచ్చితంగా ఉంటుంది, అప్పటికల్లా యూట్యూబ్ అన్నీ ఉంటే నా మనవడు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ భవిష్యత్తులో ఇదే, దాదాపు కొన్ని వందల సంవత్సరాల దాకా ఇదే నడిచింది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు మహానుభావుడు, ఆయన ఈరోజు ఈ మనకి కొత్త యాక్ట్లను తీసుకురావడం జరిగింది. ఈరోజు మేము కూడా మళ్ళీ కిందకు వచ్చేసాం. ఐపీసీ, సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చదివిన వాళ్ళం కూడా ఈరోజు మళ్ళీ జీరో స్థాయికి వచ్చి మళ్ళీ ఏబీసీలు మేము చదువుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. ఇకపోతే న్యాయవాదిగా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్లస్ నాకున్న ఈ యొక్క నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు 9948090305 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మర్డర్ గుర్తుపెట్టుకుంది, మర్డర్ ఆఫ్ బిఎన్ఎస్. ఈ మర్డర్ కేసు గురించి మనకి అందరు ఎవరడిగినా ఏం చెప్తారు, టక్కున మర్డర్ కేసు అంటే 302 ఐపీసీ అంటారు, లేదా సినిమాలో చూసేసి. కాదండి, ఇప్పుడు మారిపోయింది, మొత్తం మారిపోయింది. మీకు వచ్చేసరికి 100 గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం మర్డర్ గురించి మాట్లాడుకుంటే 100 101 అంటే 100 101 జ్వరం వచ్చింది అంటారు కదా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, 101 గుర్తుపెట్టుకోండి. సో దీని గురించి కల్పబుల్ హోమ్ సైడ్ గురించి చెప్పడం జరిగింది. అంటే ఇది పెద్ద సబ్జెక్టు కాకపోతే ఇది కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను, ఇది ఎక్స్పర్ట్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏముందంటే, హూ ఎవర్ కాజెస్ డెత్ బై డూయింగ్ అన్ యాక్ట్ విత్ ఇంటెన్షన్ టు కాజింగ్ డెత్. సో ఎవరైనా సరే ఒక చర్య వల్ల ఎవరైనా చనిపోతే విత్ ఇంటెన్షన్ కాజింగ్ సచ్ బాడీలీ ఇంజూరీ, అంటే ఉద్దేశపూర్వకంగా మీ చర్య ఉన్నట్లయితే, విత్ ద నాలెడ్జ్ దట్ లైక్లీ సచ్ యాక్ట్ కాజ్ డెత్ కమిట్స్ అఫెన్స్ ఆఫ్ ద కల్పబుల్ హోమ్ సైడ్. అది కల్పబుల్ హోమ్ సైడ్ అంటే ఇంటెన్షనల్గా ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపాలని కనుక చంపినట్లయితే. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని వస్తారు. ఇది వచ్చేసరికి 101 సెక్షన్ గుర్తుపెట్టుకోండి. అంతకుముందు 300 ఉండేది, ఇప్పుడు 301 302 సెక్షన్ వచ్చేసరికి 302 ఉంటుంది. దాని ద్వారా 302 ప్రకారం మర్డర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి దాదాపుగా 10 ఇయర్స్ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ మీకు వచ్చేసరికి పనిష్మెంట్ ఆఫ్ మర్డర్ 103 కూడా పెట్టుకోవచ్చు. 102 103 రెండు మీరు గుర్తుపెట్టుకోండి. అంటే 100 102 103 గుర్తుపెట్టుకోండి. 103 ఈ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని వచ్చేసరికి మనకి షాల్ బి పనిష్మెంట్ విత్ లైఫ్ ఉందండి, లైఫ్. అలాగే షాల్ ఆల్సో బి లైబుల్ ఫర్ ఫైన్ కూడా పడే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది దీనికి సంబంధించి. అలాగే పనిష్మెంట్ ఫర్ మర్డర్ బై లైఫ్ కన్విక్ట్, హూ ఎవర్ బీయింగ్ అండర్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ లైఫ్ షాల్ బి పనిష్డ్ విత్ డెత్ ఆర్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఫర్ లైఫ్, ఇట్ షాల్ మీన్ ద రిమైండర్ ఆఫ్ దట్ పర్సన్ న్యాచురల్ లైఫ్. సో అంటే అతను జీవితకాలం కూడా జైల్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. జీవితకాలము అతను జైల్లో ఉండాల్సింది ఇది వస్తుందండి. సో ఇది మర్డర్ కేసు సంబంధించిన సెక్షన్ గుర్తుపెట్టుకుని 100 101 102. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి గుర్తుపెట్టుకుని ఆశిస్తున్నా. ఈసారి నుంచి ఎక్కడైనా సరే సినిమాలో ఐపీసీ 302 అంటే మీరు ఖండించండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.